హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఫుడ్ బై శ్యాములని ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా ఈజీగా క్విక్ అయిపోతుంది టమాటో బాత్ ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసేచ్చుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా రైస్ని కడిగేసి ఒక టెన్ మినిట్స్ అయినా నానబెట్టుకుంటే మనకి రైస్ బాగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా వస్తుంది కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనం చిన్న ఇస్తాం కాబట్టి గీ యాడ్ చేసుకుంటే హెల్తీ పరంగా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు రెండు లవంగాలు యాలకలు కొద్దిగా చెక్క ఇంతేనంటే ఇంకా వేరే మసాలాలు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మసాలాలు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి రైస్ ఫ్లేవర్ మసాలా వాసన ఎక్కువగా వస్తుంది కొంచెం వేగాక ఆనియన్ వేసేసుకొని ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ కాకముందే కొద్దిగా మనం జీడిపప్పు వేసుకుంటే హెల్త్ పరంగా పిల్లలకి ఇచ్చేటప్పుడు హెల్తీగా ఉంటుంది బాక్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనం టమాటో బాతన్నాం కాబట్టి మనం టమాటోస్ ఒక పెద్దవైతే ఒక రెండు తీసుకున్నాను మీడియం సైజు అయితే ఒక త్రీ తీసుకొని సన్నగా కట్ చేసి వాటిని కూడా నూనెలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం బాగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పీస్ అండి ఇవి ఫ్రోజన్ బఠానీలు ఉంటాయి కదా అవి తీసుకొని అవి కూడా ఒక హాఫ్ కప్ మీద వేసుకుంటే సరిపోతుంది మనం లంచ్ బాక్స్ పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం హెల్దీ వేలో చేసుకున్నాం అనుకో పిల్లలకి ఏవి ఇచ్చినా ఏవి ఇవ్వకుండా మనం హెల్త్ పరంగా ఫుడ్లో రైస్లో కలిపిచ్చేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు వాళ్ళకి ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కారం పసుపు మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఇది పిల్లలకనే కాదు మనం పెద్దవాళ్ళకు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు లంచ్ బాక్స్లోకి నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ ఇంతేనండి సింపుల్ మసాలాతోనే చాలా ఈజీగా ఎర్లీ మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్ రెసిపీ ఈజీగా హెల్తీగా పిల్లలకి చాలా ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం బాగా ఆయిల్లో బాగా వేయాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని అందులో ఫస్ట్ వాటర్ వేయకుండా రైస్ని యాడ్ చేసి రైస్ని ఆయిల్లో బాగా ఫ్రై అయి నేర్చుకోవాలి ఇలా ఫ్రై అయి నేర్చుకున్న ద్వారా మనకి రైస్ అడుగు అంటదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి నెక్స్ట్ వచ్చేసి రైస్ పొడి పొడిగా వస్తుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నిజంగా అంటే చాలా బాగుంటుంది ముద్ద ముద్దగా కాదు రైస్ అలా ఆయిల్లో వేయించుకుంటే నెక్స్ట్ వచ్చేసి మన కొలతలు ఉంటాయి కదా ఉడకబెట్టుకోవడానికి వన్ ఇన్స్ టూ టూ రేషియో అలా వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్ కాబట్టి ఒక పావు గ్లాస్ మీద తక్కువ నీళ్ళు యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక టూ విజిల్స్ అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని టూ విజిల్స్ ఇచ్చామంటే సరిపోతుంది చూసారు కదా పొడి పొడిగా ఎమ్మి గమ్మీగా నిజంగా అంటే లంచ్ బాక్స్ అనే కాదండి ఎప్పుడైనా కానీ ఎనీటైమ్ చేసుకున్న రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి రుచి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం అయితే ఫుడ్ హబ్ షానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి అండి చూసారు కదా పొడి పొడిగా నిజంగా అంటే టేస్ట్ చాలా బాగుంది ఈ అమ్మి అమ్మి లంచ్ బాక్స్లో కానీ మన ఆఫీస్ హస్బెండ్ లంచ్ బాక్స్లో కానీ ఏటి విధానం కానీ మనకి రైతా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రైతా లేకుండా జస్ట్ ఉట్టిదైనా చాలా బాగుంటుంది ఇది ఆఫ్టర్నూన్కైనా చల్లారినాకైనా టేస్ట్ అదే విధంగానే ఉంటుంది వేడి వేడిదే తినాల్సిన అవసరం లేదు ఇది చల్లగా ఉన్నా కానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే కంపల్సరీ ఒకసారి లైక్ చేయండి ఇంతేనండి ఈరోజు వీడియోలో ఈ రెసిపీ చూపించండి మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్